గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసీ పిఎన్ రెర్రా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. చాలా చిత్తశుద్ధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను చెప్తున్నా, తెలంగాణలో మా రాజకీయ పక్షం లేదు, తెలంగాణలో మాకు ఇంట్రెస్ట్ లేవు, తెలంగాణలో ఏ పార్టీ వస్తుందో మాకు అనవసరం. ఒక పార్టీని గెలిపించవలసినటువంటి అవసరం గాని ఒక పార్టీని ఓడించవలసినటువంటి అవసరం గాని మాకు లేదు. తెలంగాణలో వాళ్ళ రాజకీయాలు వేరు, మా రాజకీయాలు వేరు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వంతో పక్క రాష్ట్రంలో సత్సంబంధాలు మెయింటైన్ చేయవలసినటువంటి బాధ్యత మాకుందని భావించేటటువంటి వ్యక్తులం తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నా. ఇవాల్ని మనవి చేసేది ఏంటంటే, కృష్ణా వాటర్లో 66% మనది, 34% వాళ్ళది. అకార్డింగ్ టు మనం పంచుకుంటాం. నేను తెలంగాణ ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, తెలంగాణ నాయకులకి, ఆంధ్రప్రదేశ్ నాయకులకి మనవి చేస్తున్నా, మా వాటాకు మించి ఒక్క బొట్టును కూడా మేము వాడుకోం. మా వాటాకు రావాల్సినటువంటి బొట్టును మాత్రమే, నీరును మాత్రమే మేము వాడుకుంటాం. అయితే ఆ స్వేచ్ఛ మాకు కావాలి, మా నీరును మేము విడుదల చేసుకునేటటువంటి స్వేచ్ఛ మాకు కావాలి. ఇవాళ మీరు చూసినట్లయితే శ్రీశైలం ఉంది, శ్రీశైలం మన మేనేజ్మెంట్ బోర్డు కింద ఉండాలని అన్నారు, కానీ అక్కడ లెఫ్ట్ సైడ్ వారికి ఉన్నటువంటి పవర్ స్టేషన్ వారు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఉపయోగించుకోవటమే కాదు, లిమిట్కి మించి కూడా వాడుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి, వారి చేతిలో ఉంది. కాబట్టి మేము అలా లిమిట్కి మించి వాడుకోవలసినటువంటి అవసరం మాకు లేదు. తెలంగాణ ప్రజల యొక్క వాడుకోవలసిన నీరుని, 34% నీరుని మేము వాడుకోవాల్సిన అవసరం లేదు. మాకున్నటువంటి 66% వాటర్ను మాత్రమే మేము ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మా భూభాగంలో మా కెనాల్ని మేము ఓపెన్ చేయడానికి మేము ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలోనే యాక్షన్కి వెళ్ళాం. ఇంతకు ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ హక్కులన్నీ కూడా దారిపోశారు. వాళ్ళకి దేనికి దారిపోశారో తెలియదు. చాలామంది అంటారు దేనికి దారిపోశారంటే ఓటుకు నూటు కేసు వల్ల చంద్రబాబు నాయుడు గారు దారిపోశారండి అని. ఒకసారి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు, పోలీసు అంతా మన పోలీసు వాళ్ళ పోలీసు వెళ్ళారు అక్కడికి. పెద్ద ఘర్షణ వాతావరణం జరిగింది. ఘర్షణ వాతావరణం జరిగినా వాళ్ళ దాయ దక్షిణాలతో మనం ఉన్నాం. ఇది మన హక్కు. నేను చెప్తున్నా లాజికల్గా, నేను చెప్తున్నా ధర్మంగా ఆలోచించుకొని మనం చేస్తున్నా. ఇరు రాష్ట్ర ప్రజానీకాన్ని మా హక్కుల్లో మీరు ఇంటర్ఫీర్ అవ్వడం తప్పు, మీ హక్కుల్లో మేము ఇంటర్ఫీర్ కావని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మన ప్రాంతంలో ఉన్నటువంటి నీరుని మనం విడుదల చేసుకోవడానికి, రైతులకి తాగునీరుకి ఇవ్వడానికి ప్రయత్నం చేసే కార్యక్రమంలో మనం వెళ్ళి ఆ గేట్లు ఎత్తితే దానికి అడ్డం వచ్చినటువంటి పోలీసు వారిని, వారి పోలీసు వారిని పంపిస్తే ఇది దండయాత్రగా చిత్రీకరించి రాసేటటువంటి ప్రయత్నం చేసి విషపూరితం చేయాలనేటువంటి పరిస్థితి ఇవాళ మాట్లాడుతున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.